ఆగమాన్ని శిల్పులు చదువుకుంటారు. చదువుకుని అద్భుతమైనటువంటి దేవాలయాల్ని నిర్మాణం చేస్తారు. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కంచికామకోటి పీఠాధిపత్యం చేసినటువంటి రోజులలో శిల్పులందరినీ పిలిచి ఆగమ సదస్సు నిర్వహించారు. వాళ్ళు లేకపోతే దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థ లేనినాడు మనం భగవంతుణ్ణి దర్శనం చెయ్యగలిగినటువంటి అనువైన సాధనం మనకుండదు. దేవాలయం అంత పరమ పవిత్రం. ఈ లోపలికి వెళ్ళడానికి మార్గం మౌనం ఒక్కటే. ఈ లోపలికి ప్రయాణం చెయ్యాలన్న సాధకుడు మౌనంగా ధ్యానం చేస్తూ మూర్తిని లోపల పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకే దేవాలయం మొదటి గడప దాటేటప్పుడే మౌనంతో లోపలికి వెళ్ళాలి. హెచ్చరిక చేసుకుని లోపల నేను మాట్లాడను అని హెచ్చరిక చేసుకుని మొదటి గడప దాటాలి. మొదటి గడప దాటేటప్పుడు ఎప్పుడూ కూడా పాదరక్షలు ఉండకూడదు. శైవాగమంలో ఒక మాట చెప్తారు, ఎవరైనా సరే శివాలయం యొక్క రాజద్వారాన్ని కాలి చెప్పులతో దాటి లోపలికి వెడితే వచ్చే జన్మలో రెండు కాళ్ళు లేనివాడుగా పుడతాడు. పాదరక్షలతో లోపలికి ప్రవేశించరాదు. అందుకని చెప్పులు విప్పి రాజద్వారం దాటుతారు. దాటినప్పుడు మొట్టమొదట దేవాలయంలోకి వెళ్ళగానే కనపడేది ఏది అంటే శృంగార భంగిమలతో ఉన్నటువంటి అనేకమైన మూర్తులు దేవాలయం అంతా ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, దేవాలయమునందు శిల్పమునకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మీరు ఇలా చూసేటప్పటికీ దేవాలయం అంతటా కూడా శిల్ప వైభవం కనపడుతుంది. కనపడినప్పుడు అందులో లేళ్ళు, జింకలు, ఏనుగులు, పులులు, సింహాలు, లతలు, కుందేళ్ళు వీటన్నింటితో పాటుగా విశేషమైనటువంటి శృంగార భంగిమలతో కూడుకున్నటువంటి స్త్రీ పురుషుల యొక్క మూర్తులు, గంధర్వుల యొక్క మూర్తులు కనపడతాయి. ఎందుకు దేవాలయం మీదటువంటి బొమ్మలు ఉంచడం అంటే, అది శైవాగమం కానివ్వండి, వైష్ణవంలో పాంచరాత్రం కానివ్వండి, లేకపోతే వైఖానసులకు సంబంధించిన ఆగమం కానివ్వండి, ఏ ఆగమంలోనైనా సరే దేవాలయం మీద శృంగార భంగిమలో ఉన్న మూర్తులు ఉండవలసిందే. అవి లేకుండా ఉండకూడదు. ఎందుకని? మనం జీవితంలో సుఖము అన్న మాటకి పర్యాయపదంగా వీటిని చెప్తామో, అది అనుభవించడం సుఖం అని మనం వేటిని చెప్తామో అది కాదు సుఖం. నిజమైన సుఖం, నిజమైన ఆనందం దీన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళగలిగితే ఉంది. ఇక్కడే నిలబడిపో ఇదే సుఖమన్ననాడు అంతకన్నా గొప్ప సుఖం నీ జీవితంలో అనుభవించలేవు. ఇవి తృణప్రాయములని విడిచిపెట్టగలిగితే లోపల ఆనందాబ్ధి, ఆనంద సముద్రం ఒకటి ఉన్నది లోపల. అది చూడాలి అంటే ముందు ఇవి కాదురా సుఖాలు, ఈ విషయ ప్రపంచం కాదురా సుఖం, ఇంతకన్నా గొప్ప సుఖం లోపలుంది, ఇవి ఏపాటి అని విడిచిపెట్టిన వాడే దేవాలయంలోకి వెళ్ళగలడు. ఆ విచారణ రానినాడు అసలు దేవాలయ ప్రవేశము వలన ఉపయోగము లేదు. శరీరాన్ని దేవాలయంలో పెట్టి మనసు మకిలంగా ఉంటే ఉపయోగమేముంది? ఎవరో ఒక గడుసు ఆధునిక కవి ఒక మాట అన్నాడు, గురుగు చుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కనరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు. జుత్తు ఇన్ని మాటలు తీయించే ఉపయోగం ఏముంది? అఖిల పాపాలకు నిలయమైనటువంటి మనసు సంస్కరింపబడాలి. మనసు సంస్కరింపబడడం అన్న మాటకు అర్థం ఈ సుఖములు సుఖములు కావు. ఇవాళ సుఖం అనిపించింది, రేపటికి సుఖం కాకుండా పోతుంది. ఒకచోట శంకర భగవత్పాదులు అంటారు, యావత్ విత్తోపార్జన సక్త స్థావన్ నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జజ్జర దేహే వార్తాకోపిన పృచ్ఛతి గేహే వయసిగతే కామవికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కరివారో జ్ఞాతే తత్వే క సంసార వయసిగతే కామవికార. ఒక వయసు అయిపోయింది, శరీరానికి పెద్దరికం వచ్చేసింది. ఒక వయసు అయిపోయిన తర్వాత ఇక కామవికారం ఉండదు. వయసిగతే కామవికార శుష్కే నీరే కక్కాసార. అంతకుముందు చెరువుని చూపించింది చెరువు అన్నారు, ఎండిపోయింది, నీరు లేదు. ఇప్పుడు అది చెరువు ఏమిటి? శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారు. డబ్బులు అయిపోయాయి, రూపాయి లేదు, ఎవడొస్తాడు దగ్గరికి? పరివారం ఎవరు ఉండరు. క్షీణే విత్తే కప్పరివారు జ్ఞాతే తత్వే కసంసార.
తత్వమర్థమైపోయిన తర్వాత సంసారం ఎక్కడుంటుంది? శరీరం ముసలితనాన్ని పొందిన తరువాత కామం పోవడం కాదు. ఈ సుఖములొక సుఖములా కాదు, వీటన్నింటికీ ఆధారభూతమైనటువంటి పరమాత్మని నేను దర్శనం చెయ్యాలన్న తాపత్రయం కలిగిన నాడు వీటిని పక్కన పెట్టి ముందుకెళ్ళగలవు. అలా ముందుకెళ్ళగలిగితే అక్కడుంది అసలైనటువంటి ఆనంద నిలయం, అక్కడ పరమాత్మ దర్శనం అవుతుంది. అందుకని ముందు శృంగార భంగిమలలో ఉన్న మూర్తులను ఉంచుతారు. కంటిని ఆకర్షించేటటువంటి జింకలు, లటలు, లేళ్ళు, పులులు, మృగాలు, అబ్బో ఎన్ని రకాలైనటువంటి శిల్ప విన్యాసాలు పెడతారో. శ్రీశైలం పెడితే భ్రమరాంబ అమ్మవారి దేవాలయం చూస్తే చిన్న దేవాలయంలా ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీరు అక్కడ ఉన్నటువంటి శిల్పకళ విన్యాసం చూస్తే తెల్లబోతాం, అంత అద్భుతమైనటువంటి శిల్పకళ. అలాగే కాంచీపురం వెడితే వరదరాజస్వామి దేవాలయంలోకి వెళ్ళడానికి ముందే ఎడంచేతి పక్కన అద్భుతమైనటువంటి శిల్పకళా విన్యాసంతో కూడుకున్నటువంటి కళ్యాణ మంటపం ఉంటుంది. అందులో రూపాయో ఎంతో టికెట్. లోపలికి వెడితే అసలు ఆ శిల్పకళా వైభవం చూస్తే మతిపోతుంది, అలా ఉంటుంది. కానీ అక్కడ ఆగిపోకుండా ముందుకెళ్ళగలిగిన వాడెవరో వాడికే భగవద్ దర్శనం. అది చాలా బాగుందన్నవాడు ఇక భగవద్ దర్శనం పొందలేడు. అందుకే రామాయణంలో సుందరకాండలో హనుమ సీతమ్మని అన్వేషించడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు మహర్షి అన్నారు, సవీష్మజాలం బలవాం తదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహ్రా వృషిమేఘజాలం విద్యుత్తినద్ధం సవిహంగజాలం అన్నారు. రావణాసురుడి అంతఃపురంలో ఒక కిటికీ ఉంది, కిటికీకి ఒక పరదా కట్టారు. ఆ పరదా ఎలా ఉంటుందంటే నల్లని మబ్బు మీద పక్షుల బారు ఎగిరితే ఎలా ఉంటుందో దాని జాలు, దానికి పొదగబడినటువంటి వజ్రాలు అలా ఉంటాయి. దాన్ని హనుమ చాలా బలంతో చూశారు అన్నారు మహర్షి. అది చూడడానికి బలం ఎందుకండి అంటే అబ్బా చాలా బాగుంది అని అక్కడ ఆగిపోకుండా దీనికోసమా నేను వచ్చింది, బొమ్మ పెద్ద అందమా, నా తల్లి జానకీమాత దర్శనం కావాలని వదిలి వెళ్ళగలిగిన వాడే వెళ్ళగలడు, బలహీనుడైన వాడు అక్కడే ఉండిపోతాడు. ఇవన్నీ సుఖాలనుకున్న వాడికి లోపలున్న భగవానుడు అక్కర్లేదు. కాదు, మనుష్య జన్మ ఒక్కదానిలోనే భగవంతుడెవరో, ఇన్ని సుఖములకు కారణమైన వాడెవరో వాణ్ణి ఒక్కసారి చూడాలి. నిన్న మీతో చెప్పే కదా, శబ్దస్పర్శ రసరూప గంధములన్న ఐదు రకాలుగా కొన్ని లక్షల సుఖములకు కారణభూతుడు ఆయన. బ్రహ్మాండంలో పర్వతం నువ్వు పెట్టావా, జలపాతం నువ్వు పెట్టావా, చెట్టు నువ్వు పెట్టావా, పువ్వు నువ్వు పూయించావా, పువ్వులో పరిమళం నువ్వు పెట్టావా, ఏది పెట్టావు, అవన్నీ పరమాత్మ పెట్టినవి. ఆ మహాశిల్పిని ఒక్క చూడాల ఒకసారి చూడాలని నీకుంటే అది ఆతృతగా మారితే బయట ఉన్నటువంటి సుఖములు కాదు, ఈ సుఖములకు ఆధారభూతుడైన వాణ్ణి నేను చూడాలని నీకు వెంపర్లాట కలిగితే వీటిని నేను పక్కన పెట్టి వెళ్ళగలనని నీ నిశ్చయాన్ని ప్రకటించడానికి దేవాలయం మీద శృంగారమూర్తులు ఉంటాయి. అవే బాగున్నాయని చూస్తూ కూర్చున్నవాడు ఎప్పటికీ అంతరాలయానికి వెళ్ళడు. అదే బాగుంది జీవితంలో అనుకున్నవాడు గుడిలోకి వెళ్ళే అవకాశం ఉండదు.